నెలలుగా ఇతర రాష్ట్రాల పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తా ఉన్నారు. ఈ రోజు అది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే ఏకంగా ఏపీ ప్రతిష్ట, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట ఢిల్లీ నడివీధుల్లో ఢిల్లీ లిక్కర్ స్క్వామ్ ద్వారా తాకట్టు పెట్టేశారు అనేది తేట తెల్లమైపోయింది. ఇది తెలుగుదేశం పార్టీ చెప్తున్న విషయం కాదు, ఇది సాక్షాత్తు సిబిఐ చెప్తున్న, సిబిఐ ఈడీ చెప్తున్న సాక్ష్యాలే ఈరోజు మీ ముందు మేం చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో స్వయంగా విజయసాయిరెడ్డి అల్లుడు అన్న శరత్చంద్రారెడ్డి ఏ ఫైగా సిబిఐ చార్జ్షీట్లో నమోదైనా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టే ఉంది తప్ప ఈ వైసీపీలో బగబగ ఓ మాట్లాడుతూ ఉండే ఆ రోజాతో సహా దీని గురించి మాట్లాడటానికి మాత్రం బయటికి వచ్చే పరిస్థితి లేదు. దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకునే పరిస్థితి. ఎందుకు బయటికి వచ్చి మీరు మాట్లాడట్లేదు? ఈలోగానే ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే నిన్న ఒక వైసీపీ ఎంపీ కొడుకు ఈరోజు మరి పట్టుబడి ఈరోజు అతన్ని కూడా ఈడీ అదేవిధంగా సిబిఐ అతన్ని ఇంటరాక్ట్ చేసే పరిస్థితి ఉంటే దీని గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఒక్క వైసీపీ నాయకుడికి కూడా లేదు. అంటే దీని అర్థం ఏంటి? మీరు ప్రజలకి సమాధానం చెప్పదలుచుకోలేదు, మీ తప్పు మీరు ఒప్పుకుంటున్నారనేది క్లియర్గా కూడా అర్థమవుతా ఉంది. ఏదైతే ఈ శరత్చంద్రారెడ్డి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ద్వారా, ఆ కంపెనీ పేరు ట్రైడెంట్ లైఫ్ సైన్స్ కంపెనీ, ట్రైడెంట్ లైఫ్ సైన్స్ కంపెనీ ద్వారా ఏదైతే శరత్చంద్రారెడ్డి గారి కంపెనీ ఉందో ఆ కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో షేర్లు ద్వారా 70 కోట్లు పెట్టుబడి పెట్టింది అని కూడా సిబిఐ చెబితే దానికి కూడా వైసీపీ ఎక్కడా స్పందించే పరిస్థితి లేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఖచ్చితంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి, తాడేపల్లి ప్యాలెస్ కి ఏకంగా ఒక రహదారే ఉంది అని క్లియర్గా కూడా అర్థమవుతా ఉంది. అన్నీ కూడా బయటికి వస్తాయి అని చెప్పి ఖచ్చితంగా మేము చెప్పగలం. ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు మద్యపాన గురించి మీ మేనిఫెస్టోలో 2019లో ఏం చెప్పారండి? కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుందంట మానవ